మన లౌకిక రాజ్యం రాజ్యాంగం ఏమవుతుంది అనే ఆందోళన వ్యక్తమవుతా ఉంది డబ్బు నోట్ల మీద సరస్వతి బొమ్మ లక్ష్మీ బొమ్మ ప్రింట్ చేయాలని చెప్పి కేజ్రీవాల్ ప్రకటించడం రాజస్థాన్లో శివయ్య విగ్రహాన్ని పెద్ద భారీ విగ్రహాన్ని పెడతానని చెప్పి ప్రకటించడం రాహుల్ గాంధీ భక్తి వచ్చినాలు పలకడం ఇవన్నీ కూడా ఈరోజు హిందుత్వాన్ని ఎదుర్కోవాలన్నట్లయితే బీజేపీని ఎదుర్కోవాలన్నట్లయితే దానికి హిందువులు మెజారిటీ ఉన్నారు కాబట్టి ఆ బా ఆ మాట మాట్లాడి హిందుత్వ అనుకూలమైనటువంటి రాగాలు తీసి తద్వారా బీజేపీని ఎదుర్కోవాలన్నట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు బీజేపీ యొక్క విధానాలకి ప్రత్యామ్నాయ విధానాలు లేనందువల్ల ఇలాంటి పొరపాటు ఆలోచనలు తప్పుడు ఆలోచనలు రాజకీయ పార్టీలకు వస్తా ఉన్నాయి బీజేపీని ఎదుర్కోవాలన్నట్లయితే రాజకీయ రంగంలో తత్వాన్ని నిలబెట్టడానికి ఆర్థిక రంగంలో ప్రైవేటీకరణ విధానాలను ఎదుర్కోవడానికి సిద్ధమైనప్పుడు మాత్రమే బీజేపీని ఎదుర్కోవడం సాధ్యమవుతుంది రైతులు రైతుల యొక్క గిట్టుబాటు ధరల కోసం ఆందోళన చేశారు బీజేపీ రైతులతో సంప్రదింపులు జరిపి ఢిల్లీలో హామీలు అమలు అమలుదరపల కార్మికుల యొక్క లేబరు హక్కులన్నింటినీ కూడా లేబర్ కోడ్ల పేరుతో హరించేసింది బీజేపీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు కార్మికుల హక్కుల కోసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని ఆంధ్రదేశంలో కడపలో మన కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్ని అమలు జరపాల కడపలో ఉక్కు రైల్వే జోను ప్రత్యేక హామీ ప్రత్యేక హోదా హామీలు ఇవన్నీ కూడా అమలు జరపాలని చెప్పి ఇలాంటి ఆర్థిక విధానాలు అభివృద్ధి విధానాలు దాంతోపాటు లౌకిక తత్వాన్ని నిలబెట్టేటువంటి విధానాలు బీజేపీని ఎదుర్కోవడానికి అవకాశం కలిగిస్తాయి తప్ప రైతుల యొక్క గిట్టుబాటు ధరలు వదిలేసి కార్మికుల యొక్క లేబర్ కోడ్ల మీద జరుగుతున్న దాడిని వదిలేసి బీజేపీని ఎదుర్కోవడం సాధ్యం కాదు బీజేపీ మతోన్మాదాన్ని ఎదుర్కోవాలన్నట్లయితే హిందూ రాగాలు కాదు రోడ్ల మీద సరస్వతి బొమ్మ కాదు లక్ష్మీదేవి బొమ్మలు కాదు పరిష్కారం పెద్ద పెద్ద విగ్రహాలు కాదు భక్తి రాగాలు కాదు ప్రత్యామ్నాయ విధానాలు బీజేపీకి భిన్నమైనటువంటి ప్రత్యామ్నాయ విధానాలు ఈరోజు అటు రాజకీయాల్లో ఇటు ఆర్థిక రంగంలో రెండింటిలో కూడా చేపట్టాలి అప్పుడు మాత్రం ఈ సమస్యకు పరిష్కారం తప్ప మరో పరిష్కారం లేదు దీనికి షార్ట్ కట్ మెథడ్స్ ఏమి లేవు అందువల్లే వామపక్షాల యొక్క ప్రాధాన్యత ఇక్కడే వామపక్షాల యొక్క ప్రాధాన్యత ప్రత్యామ్నాయం కీలకమైనటువంటి అంశం